ఇక్కడ యెహోషువకు ఏమైంది, ఏం కనిపించింది? ఆ నిలబడిన వ్యక్తి చేతులు దూసిన ఖడ్గం కనిపించింది. అలాగే చాలామంది విశ్వాసులకు సేవకుని చేతులు ఉన్న ఖడ్గం ఏం కాదు కనిపించు. సేవకుని చేతులు ఉన్న ఖడ్గం కనిపించు. యెహోషువ ఏం చూశాడు? ఖడ్గాన్ని చూశాడు. ఖడ్గాన్ని చూసి ఏమంటున్నాడు? నువ్వు యెహోవా పక్షాన, అంటే మా పక్షాన ఉన్నావా లేకపోతే మా విరోధుల పక్షాన ఉన్నావా అని ఖడ్గాన్ని చూసి. ఎందుకు? ఇంకా అప్పుడు యుద్ధ వాతావరణం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అందుకే ఏం కావాలంటే దేవుని సేవకుని చేతులు ఉన్న ఖడ్గాన్ని ఏం చేయాలి? చూసే కనులు కావాలి. దేవుని సేవకుని చేతిలో ఏముంటుంది? రెండంచుల ఆత్మ ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గాన్ని చూడాలి. ఏం చూడాలి? చాలామంది ఏం చేస్తారు, నల్ల బైబుల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసరికి ఏమంట, ఈ సొలొమోనో, సామ్యూలో, లేదా ఇంకేమంట, సామ్సోనో, ఇంకేవో పేర్లు పెట్టుకునేసరికి వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే చేతిలో ఖడ్గం ఉందా లేదా చూడరు. ఏం చూస్తారు? దేవుడు పంపిన సేవకులు అనుకుంటా, దేవుడు పంపిన సేవకులు అనుకుంటా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 14 వచనం, అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువా నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఎల్లిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అదేమంట, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని సాగిలపడేమని అడుగుతున్నాడు. నా ఏలిన వాడు ఏం చేయాలి? తన దాసునికి సెలవిచ్చినదేమని. ఖడ్గం దూసినప్పుడు పెంతికొస్తు దినాన అపొస్తల కార్యం 2 మనం చూస్తే పేతురు ఖడ్గం దూసాడు. ఖడ్గం దూసిన తర్వాత వచ్చి సహోదరులారా మేమేమి చేతు, ఏమని అడుగుతున్నా? ఖడ్గం దూసినప్పుడు ఏమడుగుతారు? వచ్చి మేమేమి చెయ్యాలి, మేమేమి. అందుకే ఇక్కడ ఏమంటున్నాను, నా ఏలిన వాడు నాకేం సెలవిస్తాడో చెప్పు, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. చూడండి సమర్పణ. అపొస్తల కార్యం 2 అపొస్తల కార్యం 2 37 వచనము, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతుర్ని కడమ అపొస్తలను అడగగా, ఏమట మేమేమి చేతుము, ఎప్పుడు అడుగుతున్నా? ఖడ్గం దూసినప్పుడా దూయనప్పుడా? ఖడ్గం దూసిన తర్వాతే ఏమని అడుగుతున్నా? మేమేమి చేతుము అనా. ఇలాంటి మనసు ఎప్పుడు వస్తుంది? ఖడ్గం దూసినప్పుడు. ఖడ్గం దుయ్యకపోతే ఏం రాదు, అలాంటి మనసు రాదు. ఎలాంటి మనసు వస్తుంది? విచ్చల్విడిగా తిరిగే మనసు, నచ్చిందల్లా చేసుకునే మనసు. వారికి నచ్చిందల్లా చేసుకునే మనసు వారికి వస్తుంది. విచ్చల్విడిగా తిరగాలి, అడగకుండా ఇష్టారాజ్యంగా చేసేయాలి. కానీ ఎవరి హృదయమైతే ఖడ్గం చేత ఛేదింపబడుతుందో, ఎవరి జీవితంలో అయితే ఖడ్గము దుయ్యబడుతుందో, వారికి ఎలాంటి సమర్పణ వస్తుంది? మేమేమి చేతుము, ఏమని అడుగుతా? మేమేమి చేతుము. అర్థమవుతుందా? ఎవరి జీవితంలో అయితే ఖడ్గానికి చోటు లేదో, ఎవరి జీవితంలో అయితే దుయ్యబడి, అంటే రెండంచుల వాడిగల ఖడ్గానికి ఎవరైతే తమ జీవితంలో చోటు ఇవ్వరో, వాడిగల ఖడ్గం దుయ్యబట్టడానికి సమర్పణ చేసుకోరో, ఉదయం సమర్పణ చేసుకోమన్నా, సమర్పణ చేసుకోరో, విచ్చలవిడితనానికి చోటు ఇచ్చేవారు ఏం చేస్తా? ఇలా అడుగుతారా? అయ్యలారా, ఏమంట, సహోదరులారా మేమేమి చేతుము, సహోదరులారా మేమేమి చేయాలి. ఆ సమర్పణ ఎప్పుడు వస్తుంది? ఖడ్గం దూసిన, ఖడ్గానికి జీవితంలో చోటు ఇచ్చినప్పుడు. కానీ ఈరోజు చాలామందికి సమర్పణ, అలాంటి సమర్పణ లేదు. ఈరోజు చాలామందికి అలాంటి సమర్పణ లేదు. ఏం సమర్పణ?
వాళ్ళ మనసులో వచ్చే ఆలోచనను బట్టి, వాళ్ళకి నచ్చినట్టుగా ఏది పడితే అది చేసుకుంటూ పోవాలి. దానికి పాస్టర్ అడ్డు చెప్పొద్దు, పాస్టర్ దానికి ఊ అనొద్దా అనొద్దు, ఏమనాలి, సైలెంట్గా ఉండాలి. ఏదో పాస్టర్ని తృప్తిపరచడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఏదో మామూలుగా చెప్పి చూస్తా. మేమేమి చేస్తాం, ఇక్కడేముంది, మేము ఇలా చేస్తాము అని చెప్పలేదు, మేము అలా చేస్తాము అని చెప్పలేదు, మీరు ఇలా చేయండి అని చెప్పలేదు. ఏమన్నా మేమేమి చేతుము? అందుకే వాక్యానికి అంటే రెండంచుల వాడిగల ఖడ్గానికి ఎవరైతే తమ జీవితంలో చోటిస్తారో, ఎవరి జీవితంలో అయితే రెండంచుల వాడిగల ఖడ్గం, ఆత్మ ఖడ్గం దుయ్యబడుతుందో వారికి ఎలాంటి సమర్పణ వస్తుంది, ఎలాంటి సమర్పణ వస్తుంది? అర్థమవుతుందా? యెహోషువా కూడా ఏం చేశాడు? యెహోవా సేనాధిపతి అని తెలిసింది. తెలిసినప్పుడు ఏమయ్యాడు? సాష్టాంగపడి ఏమంట, సాగిలపడి నమస్కారం చేసేమంటున్నాడు. నా ఏలినవాడు నాకేం సెలవిస్తా, నా ఏలినవాడు నాకేం సెలవిస్తాడు, నువ్వేం సెలవిస్తావయ్యా అలాంటి సమర్పణ ఎప్పుడు వస్తుంది? ఖడ్గం దూయబడిన, ఖడ్గం దూయబడినప్పుడు ఎలాంటి సమర్పణ వస్తుంది? ఏమి చేతుము, ఏమొస్తుంది? ఏమి చేతుము. కానీ ఖడ్గం దూయబడిన జీవితాలు ఎలా ఉంటాయి చూడండి, ఎలా ఉంటాయి? లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి, లూకాసు వార్త 12:16. మరియు ఆయన వారితో 16వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేస్తున్నానని తనలో తాను తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును. ఈ పెంతెకొస్తు దినాన 3000 మంది ఎవరైతే వాక్యాన్ని విన్నారో, వాక్య ఖడ్గం దుయ్యబడిందో, ఆ వాక్య ఖడ్గం దుయ్యబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? తమలో తాము ఆలోచించుకొని తమకు తామే నిర్ణయించుకోలేదు. ఎవరినొచ్చి అడిగా, ఎవరినొచ్చి అడిగా? పేతుర్ని, కడమా, అపోస్తలను అడిగారు. సహోదరులారా, మేమేమి చెయ్యాలి? కానీ ఖడ్గానికి చోటు ఇయ్యని వారు, ఎవరి జీవితంలో అయితే ఖడ్గము దుయ్యబడదో వారేమనుకుంటా, నేనేమి చేతును అనా, నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును. అంటే అర్థం ఏంటి? నేనేమి చేయాలనేది వాళ్ళే ఆలోచించుకుంటా, నేను ఇలాగ చేస్తానని వాళ్ళే నిర్ణయించుకుంటా. కానీ ఖడ్గం దుయ్యబడిన తర్వాత ఏమొస్తుంది? ఖడ్గం దుయ్యబడిన తర్వాత ఏముంటుంది? ఈ రకంగా ఉంటుంది. తమకు తానే ఆలోచించుకొని తమకు తామే నిర్ణయాలు తీసుకునే రకాలు కావు. అప్పుడు ఏమవుతాయి? అప్పుడు ప్రతి విషయంలో ఎవరు ఎదుట విచారణ? ఎవరు ఎదుట? ఏలినవాని ఎదుట. ఏలినవాని ఎదుట సాగిల పడిపోయి నమస్కారం చేసి ఆరాధన చేసి దేవుని ఎదుట విచారిస్తూ, నా ఏలినవాడా, నా ప్రభువా, నా సృష్టికర్తైన దేవా, నేనేమి చెయ్యాలి, నేనేమి చెయ్యాలి, నేనేమి చెయ్యాలి? దేవుని ఎదుట ప్రార్థించాలి, దేవుని ఎదుట కన్నీళ్లు కార్చాలి. ప్రతి అడుగు ఎవరి ముందు? అందుకే సేవలు, ఇది ఏమంట, ట్రైనింగ్లు ఈ అలవాటు చేసుకోవాలి. ట్రైనింగ్లు ఏం చేసుకోవాలి? ఈ అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు? ప్రతిది ఎవరి ఎదుట విచారించడం. దావీదు యుద్ధాలకు పోయేటప్పుడు కత్తి ఎత్తి శత్రువుని హతం చేయడానికి ముందు ఎవరి ఎదుట విచారం చేసేవాడు? యెహోవా ఎదుట విచారము చేసి యెహోవా వెళ్ళమంటేనే వెళ్ళి యుద్ధం జయించి వచ్చేవా. అలాగే ఈరోజు చాలాసార్లు ఏమవుతుంది, ఏమవుతుందంటే ఇగో ఇలాంటి సమర్పణ చాలామందికి ఏమంటే, నేనేమి చేతును, నేను ఇలాగూ చేతును. అంతే, వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకుంటారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడికి పోవాలి? దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు చేసే పని అది, దేవుని దాసుడు అంటే లెక్కలేని వాళ్ళు చేసే పని అది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నాకు దేవుని ప్రేరేపణ దొరికేసింది, ఇంకా దేవుని దాసంతో సంబంధం లేదంటే వాళ్ళు లూసిఫర్ వాళ్ళు. దేవుని వాక్యానుసారంగా క్రమంలో నడిచే ఏం లేదు, తత్వం లేదు. వీళ్ళు ఏమడిగారు, ఎవరిని అడిగారు? దేవుడు అంటే వారికి తెలియదా?
ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అంటే తెలియదా? ఎక్కడో దేశాల నుంచి ఏం చేశారు, పెంతెకోస్తు దినాన పాటించడానికి, పండుగను పాటించడానికి వచ్చారు. దేవుడు అంటే తెలియదా? వాక్యాన్ని విని వాళ్ళు ఏం చేశారు, సహోదరులారా అని పేతుర్ని అపోస్తులను అడిగారా, దేవుణ్ణి అడిగారా? దేవుని ఎదుట విచారించటము, దేవుని ఎదుట విచారించటమే కాకుండా ఎవరిని, ఒకవేళ దేవుని ప్రేరేపణ వచ్చినప్పుడు దాన్ని ఎవరితో కూడా పంచుకోవాలి, సేవకునితో పంచుకొని అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అని. ఈ రోజుల్లో చాలామంది వచ్చారు, వచ్చి ఏమంటారు, నాకు దేవుని ప్రేరేపణ వచ్చిందో, నాకు దేవుని ప్రేరేపణ వచ్చిందో, ఆ పాస్టర్కేనా ప్రేరేపణ వచ్చేది, ఆ పాస్టర్కేనా వాక్యం దేవుడు మాట్లాడేది, నాతో కూడా దేవుడు మాట్లాడాడు. కథ గంచికి మనం ఇంటికి అంతే. బండి ఏం కాలేదు, పరుగు కనీసం మెయిన్ రోడ్ కూడా ఎక్కలేదు, అప్పుడే షెడ్కి వెళ్ళిపోయాడు. కథం పాటలన్నీ తీసి బయట పడేసాడు. అందుకే ఈరోజు అహంకారం, గర్వం. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకు ప్రేరేపణ వచ్చేంతవరకే, వాళ్ళకి ఏదన్నా అంటే దేవుడి నుంచి ఏదన్నా కలిగేంతవరకే, కలిగిందంటే మాత్రం వెంటనే ఏం చేస్తారు, ఇంకా డైరెక్ట్ మన్నా డైరెక్ట్ యాక్షన్లోకి వెళ్ళిపోతారు అనా డైరెక్ట్. ఇక్కడ వీళ్ళు చేంజ్ చేస్తున్నారు, ఎవరిని అడుగుతారు? ఖడ్గం రెండంచుల వాడిగల ఖడ్గం ఎవరి చేతిలో అయితే ఉంటుందో, లేదా ఎవరైతే రెండంచుల వాడిగల ఖడ్గం దూయబడుతుందో, ఎవరి జీవితంలో అయితే ఖడ్గం దూయబడుతుందో, వారు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తా చెప్పండి. నేనేమి చేతును దేవుని ఎదుట విచారించా. ఒకవేళ దేవుని నుంచి ఏదని తెలిస్తే వెంటనే మరి అది ఎవరికి కూడా చెప్పాలి, సేవకునికి చెప్పి అది కన్ఫామా కాదా. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నాకు వచ్చే ప్రతి ప్రేరేపణ దేవుని నుంచే. వీళ్ళెవరు, గ్రుడ్డి వాళ్ళు. ఆ గ్రుడితనాన్ని ఎవరు అదును తీసుకుంటున్నారు, సైతాన్. ఫస్ట్ సైతాన్ ఏం నమ్మిస్తాడు, ఏం నమ్మిస్తాడు చెప్పండి, ఏం నమ్మిస్తాడు? నీకు వచ్చింది దేవుని నుంచి అని నిన్ను నమ్మించడానికి ఏం చేస్తాడు, ఒకటి రెండు జరుగుతాయి. ఒకటి రెండు జరిగేసరికి వీళ్ళు కన్ఫామ్ అయిపోతారు. ఏమైపోతారు, ఏమైపోయింది, ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చాం, ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది, వాక్యం నేర్చుకునేసరికి కొంచెం కళలో దర్శనాల్లో లేదు, ఏదో చిన్న చితక ఏదో కనిపించేసరికి ఇంక అయిపోయింది, ఇంకా కళ్ళు పెద్దగా అయిపోయాయి, ఇంక అయిపోయింది, ఇంకేమంటాం, మాకు కూడా దర్శనాలు రావటం స్టార్ట్ అయింది, మాకు కూడా ఇది రావటం అది రావటం స్టార్ట్ అయిపోయింది, ఇంకా నెమ్మదిగా ఏమైపోతా, ఎవరిని లెక్క చేయడం మానేస్తా. నేను కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు కూడా చాలా కళలు వచ్చాయి, చాలా దర్శనాలు వచ్చాయి. ప్రతి కళ, ప్రతి దర్శనం ఎవరికి చెప్పుకునేది, పాస్టర్కి చెప్పి కన్ఫర్మ్ చేసుకునేది. అర్థమవుతుందా? కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళే, నేనేం చేతును నేను ఇది చేతును, నేను అది చేతును, నేను ఇలా చేతును, నేను అలా చేతును, నాకు నచ్చింది చేతును, అంతే. వారిలో ఏ వారి జీవితంలో ఏం లేదు, ఖడ్గం లేదు. దాన్ని ఏమంటారు, విచ్చలు విడితనం. దాన్ని ఏమంటారు, ఈరోజు మా జీవితంలో విచ్చలు విడితనం లేకపోవడం కారణం ఏంటంటే, మేము ట్రైనింగ్ తీసుకున్నాం, ట్రైనింగ్లో నేర్చుకున్నాం ఈ పద్ధతులన్నీ, మేము నేర్చుకున్నాం వాక్యంలో ఉన్నది ఆచారపూర్వకంగా నేర్చుకున్నాం కాబట్టి. ఈరోజు చాలామందిలో ఏముంది, విచ్చలు విడితనం. ఏంటి ఆ విచ్చలు విడితనం, నేనేం చేతును, నేను ఇలా చేస్తున్నాను, నేనేం చేస్తున్నా అనుకునేది వాళ్ళే, నేను ఇలా చేస్తానని నిర్ణయం తీసుకునేది కూడా వాళ్ళే. వాళ్ళపైన పెద్ద దిక్కు లేరు, ఇంకా పాస్టర్ చచ్చిపోయాడు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు కూడా చచ్చిపోయాడు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయారు కదా, రెండు దర్శనాలు, నాలుగు కళలు అన, మూడు పూలు ఆరు కాయలు అంటారు కదా, ఆ టైప్లో వీళ్ళకు మూడు దర్శనాలు, మూడు ఏమంట ఆరు కళలు ఏమైనా వచ్చాయనుకో, వీళ్ళు ఫలించిపోయారు దేవుణ్ణిలో. ఇంకా మాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరితో, పాస్టర్తో సంబంధం లేదు. కొంతమంది ఏం చేస్తారు, పాస్టర్కి ఏం చేస్తారు, ఇప్పుడు దానికి నేను చాలాసార్లు చూశాను. కొంతమంది ఏం చేస్తారు, పాస్టర్ నాకు ఆ దర్శనం వచ్చిన పాస్టర్గా నాకు కాలు వచ్చిందంటే వెంటనే ఏం చేయాలి, వావ్
ఏమంట వావ్ అనేసి ఏం కావాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తానా, ఇంకొకళ్ళు వచ్చినప్పుడు అది కూడా చెప్తాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత విని విన్నట్టు వదిలేసామనుకో, మాస్టర్ కళ చెప్పినా కూడా పట్టింపు లేదు. అంతేలే, మా కళలకి ఎక్కడ విలువ ఉంటుంది, మా దర్శనాలకి ఎక్కడ విలువ ఉంటుంది? నిన్న ఒక సిస్టర్కి ఏదో అనిపించిందంట, మా సిస్టర్కి చెప్పింది వాళ్ళు. చెప్పిన తర్వాత ఆమె ఒక మాట ఒకరు ఒక రెండు మాటలు ఏదో చెప్పింది. చెప్పిన తర్వాత ప్రార్థన కోసం ప్రార్థన మళ్ళీ చెప్పనా అంటుంది. నేనన్నా వద్దు, 100 వచ్చిన కళలు చెప్పుకోమంటే 100 సార్లు చెప్పుకుంటా, వచ్చిన దర్శనాలు చెప్పుకోమంటే 100 సార్లు చెప్పుకుంటాం, కానీ విన్న వాక్యం మాత్రం ఒక్కరికి చెప్పం. విన్న వాక్యం కోసం నిలబడే సమయం వచ్చినప్పుడేమో తోకముడి చేస్తా. చాలామంది చాలామంది అందుకే నేను ఏం చేస్తాను, వీళ్ళని చూస్తాను, వీళ్ళెంత మీరు నమ్మతలేదు, ఎన్ని ఇస్తారు, నాకు ఎన్ని కళలు వచ్చాయో, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎన్ని కళలు వచ్చాయో. కళలు వచ్చినప్పుడల్లా పాస్టర్ ఏం చేసి పోయి పాస్టర్గా నాకు ఇట్లా వచ్చిన సంతోషంతో చెప్పేది. పాస్టర్ ఏం చెప్పేది, సరే శబాషి ఇచ్చేయమనేది గమ్మండునై కన్నా గర్వించొద్దు అని చెప్పి చెప్పి ప్రార్థన చేసి పంపించి. ఎన్ని కళలు, దర్శనాలు, కళలు. ఆ స్టేజ్ నుంచి దాటి ఇప్పుడు ఏమవుతుంది, దేవుని స్వరాన్ని నేరుగా అయిన పరిస్థితికి వచ్చి. కాబట్టి దయచేసి ఏం కావద్దు, ఎందుకంటే ఇక్కడ రెండంచుల వాడి గల ఖడ్గం దుయ్యబడినప్పుడు ఏమవుతుంది, వారి జీవితంలో పరివర్తన వస్తుంది. ఏంటి ఆ పరివర్తన, నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. నీలో నీవు అనుకోవడం కాదు, నీలో నీవు ఆలోచించుకోవడం కాదు, నీకు నీవు నిర్ణయించుకోవడం కాదు. ఎవరున్నా పైన, ఎవరున్నా ప్రధాన నాయకుడున్నా, ఇంకెవరున్నా దేవుడు నియమించిన నా ఆత్మను కాచే నాయకుడున్నా. కాబట్టి నాయకుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా, విచారిస్తా. నాయకుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా, విచారిస్తా. విచారణ చేయకుండా నీకు నువ్వు నిర్ణయించుకుంటే మాత్రం ఏమవుతుంది, నష్టమా లాభమా? అందుకే ఎలాంటి పరివర్తన రావాలి, నేనేం చేయాలి. ఏమన్నా దేవుని ఎదుట ప్రార్థన చేయాలి, ప్రభు ఈ పరిస్థితి ఉంది, ఏం చేయాలి. నీకేమైనా తెలిసిందా, సరే పాస్టర్ గారు ఈ పరిస్థితిని బట్టి నేను ప్రార్థన చేస్తే నాకు ఎలా అనిపించింది, నేను ప్రార్థన చేస్తాను అది కూడా కన్ఫర్మ్ అయిందా కాదా, వాస్తవమా కాదా చూస్తాను. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే అంట దర్శనమైనా కళ్ళైనా స్వరమైనా ప్రేరేపణైనా ఏదైనా సరే వెంటనే నమ్మకూడదు, నమ్మితే మాత్రం బోల్తా. కొంతమంది దర్శనాలు చెప్తుంటే చూడండి, కొంతమందికి ఏం చెప్పినా కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఈరోజు దర్శనాలకు కళలకు ఏం చెప్పే భావం చెప్పే కృపను దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నా దగ్గరకు వచ్చి విచారణ చేసి, ఎందుకంటే దొంగ దర్శనం దొంగ కళ అనేది ఏమైపోతుంది, బయటపడుతుంది. అందుకే సైతాన్ ఏమంటాడు, ఉదర్మత్త జానా, ఆయన దగ్గరికి అసలే పోవద్దు, నేను దొరికిపోతాను భయ్, బ్రదర్ సిస్టర్ ఆయన దగ్గరికి పోవద్దు. మళ్ళీ దానికి తోడు నువ్వు నా దగ్గర రాకుండా ఏం చేస్తా, మొన్న ఒకసారి నువ్వు ఒక కళ చెప్పావు తెలుసా, గుర్తు చేసుకుంటా. గుర్తు చేసుకునేసరికి అదే 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 ఆ కళ చెప్పినప్పుడు ఎలా స్పందించాడు పాస్టరు, నీ వైపు కూడా చూడలేదు తెలుసా అనేసరికి వెళ్ళామంట, కరెక్టే కదా. అవ్వ కళ్ళు తెరిపించినట్టుగా వీళ్ళ కళ్ళు కూడా సాతాను చేంజ్ చేస్తాడు, తెరిపిస్తాడు. అప్పుడేమంట, చలో ఇంకా నేను పాస్టర్కి ఏమీ చెప్పాను, ముఖ్యంగా కళలు దర్శనాలు, మిగతావి ఏమైనా ఉంటే చెప్తాను, ఎందుకంటే నేను చెప్పకపోతే శ్రీను గారి ద్వారా తెలిసిపోవచ్చు, శివాజీ ద్వారా తెలిసిపోవచ్చు, కావ్య ద్వారా తెలిసిపోవచ్చు, ఫీబే ద్వారా కూడా తెలిసిపోవచ్చు. కాబట్టి నేను ఏం కావాలి, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసేది అంటే నేనే పోయి చెప్పేసి అనుకో, అదైపోతుందా. మిగతా ఏంటంటే ఈ వేరే వాళ్ళ ద్వారా తెలిసేవైతే ఏం చేస్తాం, ఖచ్చితంగా వచ్చి చెప్తా. అందుకే ప్రేమితో మీరు ఈరోజు ఒకటే గుర్తుంది, కొంతమంది కళలు చెప్తుంటే దర్శనాలు చెప్తుంటే దేవుడు ఏమంటాడు, ఇది నాది కాదు అంటాడు, అంతే నేను ఇవ్వలేదు అంటాడు దేవుడు. అప్పుడు నేనేమంటాను, ఈ కళ దయ్యం ఇచ్చింది అన్నాను అనుకో, నువ్వేమైతా అనా, నువ్వేమైతా గిర 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 తిరుగుతా, అవునా కదా.
అందుకే నేనేమంటాను, సరే బ్రదర్ సిస్టర్ ప్రార్థన చేద్దాం, నో ప్రాబ్లం నో ప్రాబ్లం, అవన్నీ దేవుడు చూసుకుంటాలే, ప్రార్థన చేద్దాం. పాస్టర్ భావం చెప్పకుండా ప్రార్థన చేద్దాం అంటున్నాడు ఏంటి అంటే అర్థమేంటి? భావం దేనికి చెప్తా? దేవుడిచ్చిన కళకు భావం ఉంటుంది. దెయ్యాలు ఇచ్చిన కళకు ఏం భావాలు ఉంటాయి బ్రదర్? దెయ్యాలు ఇచ్చిన కళకు ఏం భావాలు ఉంటాయి? వంకర చేయగానిపిస్తే దానికి ఏం భావం చెప్పను నేను, దానికి ఏం భావం పెట్టు? ఒళ్ళన్నీ అంటే జుట్టంతా ఎరబూసుకొని ఉంటే దానికి ఏం భావం చెప్పను నేను? పండ్లు రెండు కూరలు కనిపిస్తే నేనేం చెప్పను భావం దానికి? దేవుడిచ్చే కళ వింటుంటేనే తెలిసిపోతుంది, వింటుంటేనే తెలిసిపోతుంది. ఆల్రెడీ చెప్తుంటేనే ఏమైపోతుంది, దాని తర్వాత ఏమైపోతుంది, దాని భావాలు తెలిసిపోతూ ఉంటాయి. దేవుడు ఆ వివేకం ఇచ్చాడు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారు, దేవుడి నుంచి వచ్చే కళలు దర్శనాల కంటే అనా, అందుకే కళలు దర్శనాలు వెంటనే నమ్మకూడదు. అందుకే దయచేసి ఏం కావాలి, అందుకే ఇప్పుడు మేము చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఏం కావచ్చు, నెమ్మది నెమ్మదిగా మీకు కూడా ఏం రావచ్చు, కళలు దర్శనాలు రావచ్చు అనా. ఇంటికాడ ఉన్నప్పుడు రాకపోయిండొచ్చు, ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయారు, నాలుగు క్లాసులు వినేసరికి, నాలుగు వారాలు అయిపోయేసరికి ఏమైపోతారు, ఆత్మీకులు ఏమైపోతా, ఆత్మీకులు. అదైతే ఆత్మీకులు అయిపోయిన ఆత్మీకులకు ఆత్మీయులకు సూచన ఏంటి, కళలు దర్శనం. నిజమైన ఆత్మీకులు ఏం చేస్తా, తమ్మును తాము తగ్గించుకుని ఏం చేస్తా, దేవుని ఎదుటి విచారణ, అది నిజమైన ఆత్మీకత, అది నిజమైన ఆత్మీకత, నిజమైన విధేయత, నిజమైన పవిత్రత. అందుకే రెండంచెల వాడికల ఖడ్గం ఎప్పుడైతే దుయ్యబడుతుందో అప్పుడు ఏమవుతుంది, నేనేం చేతును, దేవుని ఎదుట ప్రార్థన చేస్తా ప్రభు నేనేం చేతును, నీకేం తెలియలేదా, ఆ దాంట్లో నీకు పరిష్కారం కావాలి, దాంట్లో నీకు నడిపింపు కావాలి, దేవుని ఎదుట ప్రార్థన చేసావు అనా. తర్వాత ఎవరిని కూడా అడుగుతా, దేవుని సేవకుని కూడా అడిగి పాస్టర్ గారి దీపరుస్తా, దీంట్లో ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంది. కొన్ని కొన్నిసార్లు అడగగానే చెప్పము, కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే వెంటనే వీళ్ళ అహంకారం చూడు ఎట్లా ఉంటుంది అంట, వెంటనే ఏం కావాలి. ఇప్పుడు కావి ఏదని అడిగిందనుకో, వెంటనే చెప్పాలి, చెప్పలేదనుకో, పాస్టర్ గర్వం చూడు ఎట్లుందో, నాకుందా నీకుందా తేలుతుంది రెండు రోజుల్లో. ఎవరికి ఎవరికి నేను చెప్పకుండా, నువ్వు అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పకపోతే నువ్వేం చేస్తావో చూడటానికే చెప్పలేదు. అర్థమవుతున్నప్పుడు ఏమే వచ్చింది, కావి వచ్చింది, కావి వచ్చి పాస్టర్ గారు మధ్యాహ్నం ఇది చేద్దాం, ఏం చేద్దాం పాస్టర్ గారు మధ్యాహ్నం ఏం చేస్తా అంటే, నేనేం చేస్తాను చెప్పకుండా వెళ్ళిపోతాను, ఇంకా ఆమె ఏం చేస్తుంది అంట, మూత ఎట్లా తిప్పుతారు నాకు తెలియదు అంట, మూత తిప్పేసి ఏమంట, పెద్దొచ్చాడు పాస్టర్ అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేసింది, లోపలికి వెళ్ళిపోయి పడుకోవడమో లేకపోతే ఇంకేదో రాసుకోవడమో ఏదో చేస్తాం, ఏం చేయాలి ఆ విషయం పాస్టర్ చెప్పేంతవరకు ఏం చేయాలి, విచారించాలి, అడగాలి పాస్టర్ గారు దానికి ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే అడగగానే చెప్పాలి, లేకపోతే లేదు. కొంతమందికి ఎట్లా ఉంటుంది, ఇది అడగటమే ఎక్కువ నిన్ను అనా, నిన్ను ఇది అడగటమే ఎక్కువ, దానికి కూడా చూడు ఎంత చేస్తున్నాడు, మాకు తెలియదేంటి, అప్పుడు నేనేం చేస్తాను, నేను ఇలా చేస్తాను, కథం స్టోరీ ఏమైపోయింది, స్టోరీ కథం. పాస్టర్ దగ్గరకు వచ్చి అంట, సహోదరుడా పాస్టరు టీచరు ఏం చేయాలి, ఏదో చెప్పి ఏం చేస్తా, ఏం చేయాలి చెప్పలేదు పాస్టర్, చెప్పకపోయేసరిగా అంట, నువ్వు చెప్పకపోతే మాకు లేదా దిమాకు, మాకు లేదా ఆలోచనలు, మాకు లేదా తెలివి, మాకు తెలియదా వాక్యము, మాకు లేదా పరిశుద్ధాత్మ, మాకు తెలియదా ప్రభు యేసుక్రీస్తు, మేము పొందలేదా రక్షణ, ఇవన్నీ పెట్టుకునే అంట, నేనేం చేస్తాను, నేను ఇలా చేస్తాను, కథం స్టోరీ. కంపారిజన్ ఎప్పుడు రావద్దు అనా. బ్రదర్ గారు పడిపోవడానికి కారణం ఏంటంటే పోల్చుకోవాలి, ఎవరితో పోల్చుకున్నా, మీరు ఎవ్వరు కూడా నాతో సమానం కాదు, ఇప్పుడు కాదు మీరు బతికే అంతవరకు నాతో సమానము కాలేరు, అవునా కదా, నా అనుభవం ఎక్కడ, నా సమర్పణ ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ, వాక్యానుసారంగా నడుచుకోవడం గురిగా పెట్టుకోవాలి కానీ ఏం కావద్దు, నన్ను కాపీ కొట్టడానికి ప్రయత్నం
నన్ను కాపీ కొట్టి ప్రయత్నం. ఇప్పుడు చూడు, కొన్ని రోజులు అయితే సేవ స్టార్ట్ చేసాడు, అన్నీ స్టార్ట్, సేమ్ టు సేమ్. ప్రొజెక్టర్ కూడా వస్తుంది, ల్యాప్టాప్ కూడా వస్తుంది, ఇంకన్నీ సేమ్ టు సేమ్ చూసుకుని. ఎందుకంటే పాస్టర్ ఎంతో నేను ఎంత క్లోజ్గా ఉండని. అంతేనా, పాస్టర్ సామ్యుల్ పాస్టర్ నేను ఒకే స్కూటర్ మీద తిరిగాం. సామ్యుల్ పాస్టర్ ఒకే ఆయనతో పాటు ఒకే అయ్యంట బస్సులో తిరిగాం, ఆయనతో పాటు ఒకే ఆటోలో తిరిగాం. పక్క పక్కన ఎక్కడ కూర్చునేది ఆయన, పాపం ఇట్లా కాలు వేసుకుని కూర్చునే పక్కకు కూర్చుని ఏం తీసుకునేది. అంత మాత్రం ఆయనతో పాటు సమానం అయిపోయినా, ఒకే పక్కన కూర్చుని అన్నం తిన్నంత మాత్రం సమానం అయిపోతా, పక్కన చైర్ మీద కూర్చుంటే సమానం అయిపోతా. ఇది ప్రమాదకరమైన అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏమర్థం చేసుకోవాలి, ఎప్పుడూ కూడా ఏం కావద్దు సమానత్వానికి. మనం వాక్యానుసారంగా ఎదుగుతూ వాక్యానుసారంగా మనం ఏం చేసుకోవాలి. కానీ ఏం కావద్దు, ఈ చిన్న చితిక దాంట్లో ఏం కావద్దు, కంపారిజన్. ఏమంట, పాస్టర్తో మాట్లాడతాడు దేవుడు, నాతో మాట్లాడినా, నీతో మాట్లాడే అవసరం ఉంటే దేవుడు మాట్లాడతాడు. కానీ ఎప్పుడు దీన మనసున్నా పోటీ పడిపోయి చేదు, పాస్టరు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాను గర్వం. అందుకే ఇప్పుడు నేను దేవుని అడుగుతాను, ప్రభు నువ్వే మాట్లాడు. అందుకే నాకు కూడా ఎన్నోసార్లు ఏం చేశాడు, డైరెక్ట్గా చెప్పలేదు, ఇంటి ఇచ్చాడు నాకు. నేను దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాను, దేవా నువ్వే నాతో మాట్లాడమని అంట. నేను అన్న సైతానిక బచ్చా అనా, సైతాన్ ఎప్పుడు దూరిందో దూరింది మొత్తానికి. సామ్యలు ఏంట, చిన్న బాలుడైన సామ్యలు ఏం చేశాడు దేవుని సన్నిధిలో పడుకునేటప్పుడు, ఏమన్నా దేవా నువ్వు నాతో మాట్లాడాను పనుకున్నాడా? సమయం వస్తే దేవుడు మాట్లాడతాడు. కానీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ దగ్గరికి పోయి నేను విచారణ చేయడం ఏంటి, నాతోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడిస్తే అయిపోతుంది కదా, టైం సేవ్ పాస్టర్ దేవునికి, అవునా కదా. అక్కడికి పోవాలి, వాళ్ళ ముందు నిలబడాలి, వాళ్ళ ముందు ఏం చేయాలి, పాస్టర్ గారు చెప్తారా చెప్పరా అంటే పాస్టర్ గారు ఏమో డిమాండ్, ఏందా డిమాండ్. అందుకే ఇదంతా ఎందుకు, ప్రభువా ఆయనతో ఎలాగో మాట్లాడుతున్నాం, మరి నాతో మాట్లాడేసే డైరెక్ట్గా అయిపోతుంది అనా. అలాంటి వారితో మాట్లాడతాడు దేవుడు, అలాంటి భావం ఎప్పుడూ రావద్దు, కంపారిజన్ ఎప్పుడూ రావద్దు. సమయం వచ్చిందనుకో, నువ్వు యోగ్యమైన వ్యక్తి, నీ జీవితాన్ని ఏమంటారు దిద్దుకోవడం, నీ జీవితాన్ని సరి చేసుకోవడం నుండు సమయం వచ్చిందనుకో, నీతో మాట్లాడే అవసరం ఉంటే దేవుడు మాట్లాడతాడు. నీవు అడిగినా అడగకపోయినా దేవుడు మాట్లాడతాడు. మొదట్లో నాకు కూడా, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు తెలియవు ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు. మొదట్లో నాకు అనిపించేది దేవుడు నాతో కూడా మాట్లాడితే బాగుండు. ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ నీ దేవుడు నాతో మాట్లాడాలని ఆశ ఉందంటే, ఏమంట బ్రదర్జీ బాయ్జీ ఏమంట, సామ్యుయేల్ పాస్టర్ ఎంత వయసు ఉందో అంత వయసుకు వస్తేనే దేవుడు మాట్లాడతాడు, అప్పటి వరకు మాట్లాడదని చెప్పాడు. ఏమని చెప్పాడు, ఆయన కావలసుకొని చెప్పాడు, తెలిసి తెలియక చెప్పాడు, నాకు తెలియదు. ఏ వయసుకి సామ్యుయేల్ పాస్టర్ లాగా ఏమంట నల్లేంటికలు ఏమైపోవాలంట, తెల్లగా అయిపోయి ఆ వయసుకు వస్తేనే దేవుడు మాట్లాడతాడని చెప్పాడు. అలాగే దేవుడు నా వాంఛ దేవుని ఎదుట పెట్టాను, దేవుడు సకాలంలో దేవుడు ఏం చేసి మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా? అందుకే ఈరోజు ఏం చేయాలంట, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నా నాతో ఎందుకు మాట్లాడాడు, వీళ్ళకు దర్శనాలు వస్తున్నాయి వాళ్ళ కళలు వస్తున్నాయి నాకెందుకు రావు, ఈ కంపారిజన్ వద్దు. దానికి బదులు ఏం చేసుకోవాలి, చూడు వాళ్ళని ఎంత నీతిగా ఉన్నారు, నేనెందుకు నీతిగా లేను, వాళ్ళు ఎంత శాంతిగా ఉన్నారు, నేనెందుకు శాంతమూర్తిగా లేను, వాళ్ళు ఎంత అబద్ధాలు ఆడకుండా సత్యం పలుకుతున్నారు, నేనెందుకు లేను, వాటిని పోల్చుకో. అది కొంచెం మార్పు చేర్పు తెచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవి తెచ్చుకుంటే ప్రయోజనం లేదు. ఏమొస్తుంది, గర్వం, మించిన గర్వం వస్తుంది. అందుకే ఏమంట పాస్టర్ గారు, అందుకే చాలాసార్లు దగ్గర ముందు కూర్చునేమంట, నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, దేవుడే నాతో మాట్లాడాలండి, మండిపోతున్నాంట అనా, మండిపోతున్నాంట, భారం మోయలేకపోతున్నాడంట. భారం ఉంటే ఇట్లాంటి అడుగులు వేస్తా, కానీ భారం ఉంటే అట్లాంటి అడుగులు ఎందుకు వేస్తా. చూడండి, దొంగ ప్రేరేపణ, దొంగ ఒకసారి అడిగాను నేను, అంటే ఏంటి ప్రేరేపణ అంటే ఏంటి నీ ప్రేరేపణ ఒకసారి చెప్పంటే ఏమి లేదు ఎక్స్ప్లెనేషన్, నేను సైలెంట్, ఇంకా దాన్ని కట్ చేశాడు అంతే. ఇక మరి ప్రేరేపణ ఎట్లా వస్తుంది చెప్పు, ఏంటి ప్రేరేపణ చెప్పు ఒకసారి.
ప్రేరేపణ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. వారి మనసులో ఏదన్నా పదే పదే ఆలోచన వచ్చిందనుకో అదే ప్రేరేపణ. వారి మనసులో ఏదన్నా అనిపించిందనుకో అదే ప్రేరేపణ. ప్రేరేపణ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు దేవుడు నాకేమిచ్చాడు? బైబిల్ ట్రైనింగ్ సెంటర్ చేయడానికి భారాన్ని ఇచ్చాడు, ప్రేరేపించు. అది దేవుడి నుంచి ప్రేరేపణ అని తెలిసిందా తెలియదా? తెలిసిందా లేదా? ఎందుకు? మార్గం కూడా సరళం చేసింది ఎవరు? లేకపోతే అది దొంగ ప్రేరేపణ అయితే నేను ఎంత ముక్కు నేలకు రాసి తల తల కొట్టుకుని రక్తాలు గారినట్టు చేసినా, జిమ్మికులు చేసినా, సర్కస్లు చేసినా కాని పని కాని పని ఇంకా అంతే. ఇప్పుడు అందరికీ నెమ్మది ఉందా లేదా? ఎందుకుంది? ఎందుకంటే అది ఎవరి ప్రేరేపణ? దేవుని ప్రేరేపణ. దేవుని ప్రేరేపణ, దొంగ ప్రేరేపణ కాదు అది. అందుకే ఈరోజు చాలామందికి అంట ఈ నకిలీ ప్రేరేపణ. అందుకే ఏం చేయాలి? యెహోషువా ఎవరు? శూరుడు, యుద్ధ వీరుడు. ఎవరి ముందు? యెహోవా సేనాధిపతి ముందు ఏం చేస్తున్నాడు? సాగిలపడుతున్నా. నేనేం చేయాలి? నాకేం సెలవిస్తావు? నాకేం సెలవిస్తావు? నాకు ఇప్పుడు ఏం చేద్దా చెప్పండి? ఏం చేద్దా? నేనేం చేతును? అంతేనా? నేనేం చేతును అనుకుని ఏం చేస్తా? నేను ఇలా చేస్తా. ట్రైనింగ్ చేసిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు కాదు గొప్ప ఏమి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం కావాలి? చిన్నవారు కావాలి, కానీ పెద్దవారు ఆత్మలో పెద్దవాళ్ళు కావాలి. మిగతా వాళ్ళు అన్నిట్లో ఏం కావాలి? కింది స్థాయి. ట్రైనింగ్ తీసుకున్నాక మళ్ళీ చచ్చిపోయాం ఉదాహరణకి, నచ్చకెళ్ళిపోయాక ఇంకా ఎల్లవ్వలేదు, పుల్లవ్వలేదు. ఏయ్, నాడు ఎక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకుని ఇక్కడ అనా? ఆ రూబాబులు చేస్తే మాత్రం ఉంటుంది. ఇంకా ఎవరి కింద ఉండాలి? పోయిన తర్వాత విశ్వాసుల కిందే. ఒకవేళ పోతే చర్చికి, మళ్ళీ అక్కడికి పోతే అనా? ఎప్పుడైనా సెలవు ఇవ్వడానికి పంపిస్తాం వారం 10 రోజుల కోసం. అప్పుడు పోయినప్పుడు చూస్తాను ఎట్లా ఉంటున్నారు, అడుగుతాను అక్కడ. ఏంట ఎట్లా ఉంటున్నారు అనేసి ఏం చేస్తాను? ఒకరు డ్యూటీ చెప్తాను, వీళ్ళు ఎట్లా ఉంటున్నారు చూడాలి. అప్పుడు చూస్తే అప్పుడు తెలుస్తుంది. అందుకేం కావద్దు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కళలు, దర్శనాలు, ప్రేరేపణలు ఏవొచ్చినా సరే అనిగేమనుకున్నా కిందే ఉండా. సరే, నీకు అంత ప్రేరేపణ వస్తే ఎవరికి చెప్పాలి? పాస్టర్ చెప్పి, పాస్టర్ ఇదిగో కళ్ళు వచ్చింది, ఇదిగో ప్రేరేపణ, ఇదిగో దర్శనం, దీన్ని కొంచెం ఏం చేయండి, ప్రార్థన చేసి కన్ఫర్మ్ చేయండి. నేను అలా చేశాను కాబట్టి చెప్తున్నా. లేకపోతే ఇప్పుడు ఆ దర్శనాన్ని బట్టి, నా కళను బట్టి నేను అతిశయించడం ఎంతసేపు? ఎంతసేపు? మీలో ఎవరు చూడలేదు అన్ని దర్శనాలు చూశాను నేను. మీలో ఎవరు కానీ ఉండకపోవచ్చు అన్ని కళలు కన్నాను నేను. అబద్ధమా? ఎన్ని కళలు వచ్చి ఉంటాయి, ఎన్ని కళలు. ప్రార్థన చేస్తే చాలు దర్శనం కనిపించేది, ఎలా చూసేది, కళ్ళు తెరిసేది కాదు ఎక్కడ పోతుందో అని. గంటల కొద్ది కూర్చొని ఏం చేసేది? కానీ దర్శనం వచ్చిందా, వెలుగు కనిపిస్తుంది, చీకటి కనిపిస్తుంది, మేమటా ఇంకేదంట దానేమంటారు, ఇంకేదో ముళ్ళ పొద కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇవే అన్నీ. అందుకే దర్శనాలు అందులో ఎన్నో కరెక్ట్ అయ్యాయి, ఎన్నో తప్పు అయ్యాయి. కాబట్టి అందుకే అనుభవంతో చెప్తున్నా, మోసపోవద్దు. అందుకే ఇక మీదట ఏం చేయాలి? నేనేమి చేతును? ఎవరిని అడగా? నిన్ను నువ్వా? తనను తాను అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తమను తాము అనుకుంటారు, ఏమంట నేనేం చేతును? వేరే లవ్లీ పెట్టేదను అనా, పౌడర్ రాసేదను, లేదా ఇంకేదో చేతును. వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏమంట వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకుని ఏం చేస్తా? నేను ఇలా చేతును. ఇలాంటి వారు ఎవరు? ఖడ్గం దూయబడిన వారు. రెండంచెల వాడి గల ఖడ్గం ఎవరిలో అయితే దూయబడుతుందో, ఎవరి జీవితంలో అయితే వాడి గల ఖడ్గం ఏమవుతుంది, పనిచేస్తుందో, వారిలో ఏ మార్పు వస్తుంది? ఎవరి దగ్గర? దేవుని దగ్గర, దేవుని దాసుల దగ్గర. ఏమంట నేనేం చేయాలి? అర్థమవుతా? నేనేమే? ఇప్పుడు శివాజీ ఉన్నాడు, శివాజీ మీటింగ్ అయిపో ట్రైనింగ్ అయిపోయింది అనుకో, 1 సంవత్సరం అయిపోయింది దానికి, ఎంత సంబరమో
ట్రైనింగ్ అయిపోయిందంటే ఎల్ సబర్ పడతాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకవేళ ఈ సంవత్సరం కాలంలో ఖడ్గం దూయబడితే ఏమంట, ఏం చేయమని అడుగుతా, పాస్టర్ గారు నేనేం చేయాలి చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, సేవ విషయంలో నాకేం కావాలి, దేవుని నడిపింపు కావాలి చెప్పండి. సరే, ఒకవేళ ఆయనకి దేని గురించి అయినా భారం వచ్చిందనుకో, అప్పుడు వచ్చి ఏం చేయాలి, పాస్టర్ గారు ఇవి పంచుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు అది కూడా ఏం కావాలి, కన్ఫర్మ్ అయిపోవాలి. ఒకసారి పాస్టర్ ఏం చేశాడు, అమెరికాకు పోతున్నాడు. అమెరికా పోయే ముందు అందరికీ చెప్పాడు, మీరు ప్రార్థన చేసి చూడండి ఎక్కడికి వెళ్ళాలో ప్రార్థన చేయండి అన్న. నేను కూడా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది, నాకు ఢిల్లీకి పోవాలని అంటే నాకు అనిపించింది. అనిపించిన తర్వాత పాస్టర్ వచ్చి పిలిచి పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, పాస్టర్ గారు అని ఎక్కడికి పోవాలంటే ఢిల్లీ, నాకు కూడా అదే అనిపించింది, రైట్ ప్రార్థన చేసి పంపించింది. అట్లా కన్ఫర్మ్ ఉంటే పోయే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, పంపే వాళ్ళకు కూడా ఏముంటుంది, నెమ్మది ఉంటుంది. అంతేగాని ఏం లేదు. కొంతమందికి ఎట్లుంటుందంటే మేమేం చెప్పినా పాస్టర్ దానికి మా దానికి ఎప్పుడూ మ్యాచ్ కాదు, ఎప్పుడూ మ్యాచ్ కాదు. ఎందుకు మ్యాచ్ కాదు, ఎక్కడో తేడా. సరే రైన్, నేనేం చేస్తున్నాను రైన్,
అయిపోయిందా? అయిపోయి తూగొట్టండి తొందరగా. అయిందా? ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు అక్కడ యెహోషువా దూసిన కత్తి చేతబట్టిన వాని ఎదుట సాగిలపడి, లేదా యెహోవా సేనాధిపతి ఎదుట సాగిలపడి ఏమంటున్నాడంటే, ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, అక్కడ ఏమని చెప్తున్నా, యెహోషువా 5వ అధ్యాయం, యెహోషువా గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షణలను తీసివేయమని యెహోషువాతో చెప్పగా యెహోషువా అలాగూ చేసి, అంటే ఇక్కడ ఏముందంట, వచ్చి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. ఆ వ్యక్తి ఎదుట సాగిలపడి ఏమంటున్నాడు, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. అడిగినప్పుడు ఏమంటున్నాడు, అడిగినప్పుడు ఏలిన అంటే ఈ యొక్క సేనాధిపతి ఏమని చెప్తున్నా, యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువాతో చెప్పు. యెహోషువా అలాగూ చేసి. అయితే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఇది మనసులో పెట్టుకొని ఈ చెప్పులు తీసేయడం, అంటే చర్చిలోనికి వచ్చినప్పుడు చెప్పులు తీసేయడం. అయితే శారీరపరంగా సరే, అంటే ప్రార్థన స్థలాన్ని గౌరవిస్తూ చెప్పులు కానీ షూస్ కానీ తీసేస్తున్నా మంచిదే. కానీ ఆత్మీయంగా చూడాలి, దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మన జీవితం ఏమై ఉంది. ఇప్పుడు దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నా? ఆ రోజుల్లో స్థలానికి ప్రాధాన్యతనిచ్చేది, ఇప్పుడు మనకు ప్రాధాన్యత. మనమేమై ఉన్నా? పరిశుద్ధ ఆలయం. అప్పుడు పాత నిబంధనలో, యేసు ప్రభు రాకముందు పాత నిబంధనలో పరిశుద్ధ ఆలయాలుగా వాళ్ళు మారలేదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వారు ఉండే స్థలాలు పరిశుద్ధంగా ఉండేవి. కానాను దేశాన్ని పవిత్రంగా ఉంచాలి, దాన్ని అపవిత్రపరచొద్దు. అంటే ఆ స్థలానికి, ప్రత్యక్ష గుడారానికి, అంటే కొన్ని స్థలాలకు వాళ్ళు ఏం చేసేది, దేవుడు ఏం చేసేది, ఇది పరిశుద్ధ స్థలము, దీన్ని పవిత్రంగా ఉంచాలని దేవుడు ఆ రోజుల్లో చెప్పేది. కానీ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం పరిశుద్ధం. మనమెవరు? పరిశుద్ధులం. చూడండి ఒకసారి దాని గురించి, 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16-17 వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే ఇప్పుడు స్థలాలకు కాదు, ఇప్పుడు దేనికి? మనం ఏమై ఉన్నా పరిశుద్ధ ఆలయం. మరి మనం పరిశుద్ధ ఆలయం, మరి చెప్పులకు దీనికి ఏంటి అంటే, పాదరక్షలను తీసివేయమన్నా, ప్రొటెక్షన్. మన చెప్పులు ఎందుకు వేసుకుంటా? మన అరిపాదాలకు ఏవి గుచ్చుకోకుండా ఉండటానికి, ముళ్ళు గుచ్చుకోకుండా ఉండటానికి. మన అరిపాదాలు ఏంటి, మన ఏవైతే పాదాలు ఉన్నాయో వాటికి ఏ హాని జరగకుండా ఉండటానికి, అదేనా చెప్పులు వేసుకున్న? అందుకే నేనైతే అందుకే వేసుకుంటాను. మరి మీరు ఎందుకు వేసుకుంటారు? మా మమ్మీ తొడిగించింది కాబట్టి, ఎందుకు మమ్మీ తొడిగిస్తుంది కాబట్టి తొడుక్కున్నా, అంతేనా? చెప్పులు అందుకే వేసుకుంటారు, మరి ఎందుకు వేసుకుంటారు? శ్రీజాక చెప్పులు అందుకే వేసుకుంటారా? కాళ్ళకేం ముళ్ళు లేదా రాళ్ళు ముచ్చుకోకుండా ఉండటానికి వేసుకుంటారా, లేకపోతే దేనికోసం వేసుకుంటారు చెప్పులు? అందుకేనా? అంటే రక్ష, అంటే పాదములకే హాని జరగకుండా. చెప్పులు లేకుండా కూడా నడవచ్చు, కానీ కాళ్ళకేమవుతాయి? ఏదన్నా గుచ్చుకొని హాని,
సీసం గుచ్చుకోవచ్చు, రాళ్ళు గుచ్చుకోవచ్చు, మేక గుచ్చుకోవచ్చు, ఏదైనా గుచ్చుకోవచ్చు, ఏదైనా గుచ్చుకోవచ్చు. అవునా? చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, నా చెప్పులు లేవు, ఏదో చిన్న ఏదో పని జరుగుతుంది, అక్కడ ఏం చేశాను, కాలు చెప్పులు లేకుండా కాలేసి వేసేసరికి ఆ చెక్క ఉంటుంది, చెక్కకి దానికి ఇంత మేకు ఉంది, ఇట్లా ఆల్రెడీ మేకు ఉంది, నేను చూసుకోకుండా దానికి కాలేసరికి ఆ మేకు మొత్తం ఏమైపోయింది, ఇంత మేకు కాళ్ళు గుచ్చుకుంది హరిపాదంలో, రక్తం గారింది. అప్పుడు బాగా ఇచ్చాను చిన్నప్పుడు, ఎప్పుడో సగం. అంటే నేను చెప్పేది ఏంటంటే కాళ్ళకు చెప్పులు లేకపోవడం వల్ల ఏమవుతుంది, హాని కలిగే అవకాశం. కాబట్టి ఇక్కడ నువ్వు నిలుచుంది పరిశుద్ధ స్థలం కాబట్టి ఏం తీసేయమంటున్నాను, చెప్పులు తీసేయమంటున్నాను, పాద రక్షలను తీసివేయము అని చెప్తున్నాను. యెహోషువా కూడా అలాగే చేశాడు. యెహోషువా కూడా అలాగే. దీనికి అర్థం ఏంటి, ఆత్మీయ అర్థం ప్రొటెక్షన్. ఆత్మీయ అర్థం ఏంటి, ప్రొటెక్షన్. మనం తొడుక్కోవలసిన యెహోవా పక్షాన ఉన్నవారు, యెహోవా పక్షాన ఉన్నవారు ఏం చేయాలి, ఏ జోడ్లు, సమాధానం అనే సువార్త అనే జోడ్లను ఏం చేయాలి, ప్రొటెక్షన్ ఉండొద్దు. ఏముండొద్దు, ప్రొటెక్షన్ అంటే మనని మనం రక్షించుకునే, మనని మనం రక్షించుకునే మనస్సుని ఏం చేయాలి. నీకు అర్థమైందో కాలేదు, అర్థమైన వాళ్ళు రైట్ చేయి కుడి చేయి పైకి ఎత్తండి, అర్థం కాని వాళ్ళకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అర్థమైందా కాలేదా, అందుకు సరే. అర్థం కాని వాళ్ళ కోసము ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది కొంచెం పైకి లేపాల్సినది, హైట్ తక్కువ. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, కనిపిస్తుందా, కాళ్ళకేమి ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, ఎందుకు వేసుకున్నా, ప్రొటెక్షన్ కోసం. నన్ను ఏమంటారు, అందుకే అక్కడ పాద రక్షల ఏముంది, రక్షణ అంటే నీ పాదములను రక్షించుకోవటానికి, పాదరక్షణ కోసం, పాద రక్షణ కోసం అంటే పాదాలకి హాని కలగకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నా, చెప్పులు వేసుకున్నా. పాదాలకి హాని కలగకుండా ఉండటం కోసం ఏమి వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా. అక్కడ ఏమని ఉంది, వాటిని తీసేయమని ఏమని ఉంది, అక్కడేముందంటే స్థలం, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైన, ఇప్పుడు మనం ఉండే స్థలం కాదు, ఇప్పుడు మనం పరిశుద్ధమైన, మనం పరిశుద్ధులము లేదా పరిశుద్ధ ఆలయము. పోలుస్తున్నప్పుడు మంచిగా అర్థం చేసుకో, ప్రతిదాన్ని పోల్చలేము మనము, దాన్ని దీన్ని కంపారిజన్ చేస్తున్నాం. స్థలం వేరు, అక్కడేమో స్థలం పరిశుద్ధం, ఇప్పుడు మనం పరిశుద్ధం. అయితే అక్కడ చెప్పులు విడవమన్న, ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, చెప్పులు విడవాలి. కానీ ఏ చెప్పులు వేసుకోవాలి, ఆ చెప్పుల గురించి చెప్తాను రెండో విషయం. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఏం వదిలేయాలి, చెప్పులు, ప్రొటెక్షన్. ఏమంట, మనని మనము రక్షించుకునే మనస్తత్వం పోవాలి. ఎందుకంటే మనం రక్షించేవాడు ఎవరు, అర్థమవుతుందా లేదా, శారీరపరంగా కాదు ఆత్మీయంగా చెప్తున్నాను. మళ్ళీ చెప్పులు వేసుకోకుండా తిరిగి ఏమంటాం, పాస్టర్ బైబిల్ క్లాస్లో ఏం చెప్పే, చెప్పులు వేసుకోవద్దు ఉన్నాడు, అందుకే మేము చెప్పులు వేసుకోం అనా, 250-300 తగ్గుతాయి అనా. మళ్ళీ కొంతమంది ఏమంటారు, వీళ్ళకి అటు ఇటు అర్థమైపోయి మళ్ళీ పాస్టర్ మమ్మల్ని చెప్పులు వేసుకోవద్దు అన్నాడు, పాస్టర్ చెప్పులు వేసుకుంటాను, నేనైతే చెప్పులు వేసుకుంటాను. నేను శారీరపరంగా చెప్పట్లేదు, దేని ప్రకారం, ఆత్మీయంగా. ఇప్పుడు అన్యులు ఉంటారు, చాలామంది ఏం చేస్తారు, చెప్పులు వేసుకోరు. ఎందుకు వేసుకోరు, ఎందుకంటే చెప్పులు వేసుకుంటే, చెప్పులు వేసుకొని మనం నడుస్తున్నప్పుడు చీమకు ఏం కావు, చీమను తొక్కేస్తాం, పురుగును తొక్కేస్తాం, లేదా దేనైనా తొక్కేస్తాం. కాబట్టి నేను చెప్పులు వేసుకోవడం వల్ల ఆ మూగ జీవులకు ఏం కలుగుతుంది, హాని కలుగుతుంది. కాబట్టి నేను చెప్పులు వేసుకోకుండా ఏం చేస్తాను, అర్థమవుతున్నా, అలాంటి అభిప్రాయాలు. తర్వాత ఏమంటాం, చెప్పులు వేసుకోకుండా ఏం చేసింది, డెడికేషన్ అంటే
అంటే అంకితాభావం అన్నట్టు. నేను చెప్పలేసుకోకుండా నడుస్తాను, మోకాల మీద నడుస్తాను, లేదా పలానా ఇలా అంటే వాళ్ళకు వేరే వేరే ఉద్దేశాలు ఉంటాయి. శారీరపరమైన అవన్నీ శారీరపరమైన. ఇప్పుడు మనం చెప్పులు వేసుకోవచ్చు, శారీరకంగా చెప్పులు వేసుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను చెప్పులు వేసుకోవచ్చు, కానీ ఆత్మీయంగా చెప్తున్నాను. ఏం విడిచిపెట్టాలి? ఆత్మీయంగా పాదరక్షలను విడిచి ఏం చేయాలి? పాదరక్షలను దేన్ని విడిచిపెట్టాలి? పాదరక్షలను ఆత్మీయంగా అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు కాపాడుకునే మనస్సును బట్టి. నీకు నువ్వు కాపాడుకునే అంటే నన్ను నేను కాపాడుకునే మనసు ఏమైపోవాలి? ఎందుకంటే నిన్ను నువ్వు కాపాడుకుంటే నువ్వు దేవుని సేవ, నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటే నిన్ను ఏం చేయలేవు, దేవుని సేవ. ఏమంట? చెప్పులు తీసి సేవ చేయనా? ఈ రకమైన చెప్పులు తీసేయాలి. అంటే పాదరక్షల అంటే నిన్ను నీవు రక్షించుకునే మనస్తత్వం తీస్తే అప్పుడేమవుతుంది? సువార్త చెప్పేటప్పుడు, అందుకే మనం సువార్త గురించి జోడ్లు దాని గురించి చూసినప్పుడు, ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు ఏమవుతుంది? మనను మనం రక్షించుకోవడానికి సువార్త చెప్తున్నామా? మన ప్రాణాలు కోల్పోయినా సరే నాలుగు ఆత్మలను సంపాదించడానిక? నన్ను నేను రక్షించుకోవడానికి సువార్త చెప్పట్లేదు. నన్ను నేను రక్షించుకోవాలంటే డ్యూటీ చేసుకోవాలి, పల్లీలు అమ్ముకోవాలి, లేదా ఇంకేదన్నా. కానీ ఏం చేయొద్దు? సేవకు రావద్దు. అందుకే సేవకు వచ్చే వారిలో ముందు ఏం చేయాలి? ప్రొటెక్షన్ అంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే మనసు ఏం కావు, తనను తాను రక్షించుకునే మనసు ఏమైపోవాలి. అమ్మన అది తీసేయాలి, ఆ మనస్తత్వం, ఆ భావం పోవాలి. అది పోతేనే నువ్వేమైతా, అది పోతేనే ఏమవుతా చెప్పండి, అది పోతేనే ఏమవుతా? సేవకు అర్హమైన వ్యక్తి అనా? అందుకేమి ఏం విడిచిపెట్టాను? పాదరక్షలను విడిచేయాలి అంటే నిన్ను ప్రొటెక్ట్ చేసుకునే, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుని బయటికి వెళ్ళిన, బయటికి వెళ్ళేసరి బైబుల్ పట్టుకుని పోతున్నాను, ఏ రా అని పిలుస్తా, పిలిచి ఏం చేస్తారు? రెండు మూడు చెంపదెబ్బలు వేస్తారు, నువ్వు యేసుప్రభు నమ్ముకుంటావురా, అది దాని గూతులు తిట్టి ఏం చేస్తారు, రెండు మూడు గుద్ది ఏం చేస్తారు చేస్తారు, అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ చెప్పులు వేసుకున్నావు అనుకో, ఏమంట? చెప్పులు వేసుకున్నావు అనుకో, ఇంకా కరాటీ చూపిస్తా, అవునా? కరాటీ యాక్షన్, ఇంకా కుంఫు, బాక్సింగ్, అన్ని పోజులు పెడితేట్లా. చెప్పులు లేవనుకో, అప్పుడేం చేస్తా? రెండు మూడు దెబ్బలు కొట్టేసరికి సంతోషంతో వస్తాం. కొడుతూ ఉంటే కూడా ఏం చేయం, కొడుతుంటే కూడా ఏం చేయం? ఆపడానికి కానీ తప్పించుకోవడానికి కానీ ప్రయత్నం కొడుతూ ఉంటే ఇలా మౌనం కొడతా ఉంటే ఎలా ఉంటా? కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారు, చాలామంది సేవకులు సేవలో ఏం చేస్తున్నా, చెప్పులు వేసుకొని సేవ చేస్తున్నారు, చెప్పులు వేసుకొని సేవ చేస్తుంది. ఎలాగో ఫుల్ పెట్ మీద బూట్లు అవి అటు షూస్ వేసుకొని తిరుగుతున్నారు, రెండో విషయం అది. దీని ముందు అది చాలా చిన్నది. అందుకే ఈరోజు చాలామంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే తమను తాము రక్షించుకోవడానికి, తమను తాము రక్షించుకునే భావంతో ఏం చేస్తున్నా, అందుకే గన్మ్యాన్లను పెడుతున్నా. అందుకే ఏం పెడుతున్నా? గన్మ్యాన్లను పెడుతున్నా. ఒకవేళ పాస్టర్ గారికి ఏదైనా అయితే వెంటనే అంబులెన్స్ ఉంటుంది. పాస్టర్ గారి మీద ఎవ్వరు అంటే మత విరోధులు ఎవరు ఏం కావద్దు, దాడులు చేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్పెషల్గా వాళ్ళ దగ్గర ఏమంట గన్మెన్లు ఉంటారు. ఇంకా కావాలంటే లైసెన్స్ తీసుకున్న గన్నును కూడా దగ్గర పెట్టుకుని తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏమున్నాయి? జోడ్లు ఏమున్నాయి? పాదరక్షలు ఇంకా ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. పాదరక్షలు విడిచిపెట్టలేదు. పోలీసు నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి మనకేం లేదు ప్రొటెక్షన్ అవసరము. పోలీసు నుంచి, రాజకీయ నాయకుల నుంచి ప్రొటెక్షన్ ఎందుకు కోరుతున్నా? ఎందుకంటే ఇంకా కాళ్ళకున్న చెప్పులు ఏం చేయలేదు. పరిశుద్ధ ఆలయములో పరిశుద్ధ ఆలయంగా ఉండాల్సిన నీవు ప్రొటెక్షన్ అంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే మనసు ఏదైతే ఉందో అది తీసేయాల్సిన నీవు. ఇంకేం కాలేదు, అది తీయలేదు. అందుకే ఈరోజు చాలామంది పాస్టర్లు ఏం చేస్తా ప్రాణహాని, ప్రాణ భయం. అందుకే ఈరోజు ఏం చేయాలంట? ఏం తీసేయాలి?
పాదరక్షలను తీసే తీసేసి ఏమన్నాలా? అంటే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి లేని ప్రొటెక్షన్ ఎవరు? దేవుడు మనకిచ్చి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కాపాడుతాడు ఎంతవరకు? సమయం వచ్చేంతవరకు. సమయం వచ్చిందనుకో ఏమంటాడు? దా వచ్చే పైకి వచ్చే, నాతో పాటు ఉంది దా అని దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు, వెళ్ళిపోవాలి. అప్పుడు ఎట్లా చంపుతారు, ఎట్లా అయిపోతాయి, ముక్కలు అయిపోయినా పర్వాలేదు. సమయం రానంత వరకు ఎవరు మన తల మీద రెంట్ కను కూడా ఏం చేయలేదు, ముట్టలేదు. హల్లెలూయా. అందుకేం కావాలి? పాదరక్షలు తీసేయాలి. ఫస్ట్ ఏం తీసేయాలి? పాదరక్షలు తీసేయాలి. ప్రొటెక్ట్, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే మనస్సు, ఆ భావం పోవాలి పూర్తిగా. నిన్ను నువ్వు కాపాడుకునే మనసు ఏమై పోవాలి? పోవాలి. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, సెల్ఫ్ డిఫెన్స్. చిన్నప్పుడు నాకు కరాటే నేర్చుకోవాలని చాలా ఇష్టం ఉండేది. కరాటే నేర్చుకోవడానికి చాలా ఆశపడేది, కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేర్చుకోలేక బాక్సింగ్ అని కరాటే అని కుంఫూ అని ఏవో ఏవో కొన్ని మార్షల్ ఆర్ట్స్. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తాను, ఇప్పుడు నా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, నేను పాస్టర్ని కాబట్టి నా ఇద్దరు కూతుళ్ళు ఎవరైనా మతోన్మాదులు ఎవరైనా సరే ఏమైనా చేయవచ్చు. అందుకే వాళ్ళకి నేనేం ఏం నేర్పిస్తా, ఏం నేర్పిస్తా? కరాటే, సెల్ఫ్ డిఫెన్స్. ఏమంట, ఎవరన్నా వస్తే ఏం చేయాలి? కాళ్ళ మీద తన్ని, ముఖం మీద తన్ని, ఎగిరి తన్ని, కూర్చొని తన్ని, చెయ్యి ఏరిచి, కాళ్ళు ఏరిచి ఏం చేయాలి? నేర్పించవచ్చా? నేర్పిలేమా? నేర్పించవచ్చా? నేర్పించలేమా? ఆప్షన్ ఉందా లేదా? కానీ ఎందుకు? ఎందుకంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. మా కాళ్ళకు జోడ్లు లేవు, ఈ జోడ్లు లేవు, వాళ్ళ కాళ్ళకు కూడా ఉండొద్దు. అర్థమవుతుందా? వాళ్ళ కాళ్ళకు కూడా ఏం కావద్దు. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఎవరు రక్షిస్తారు? దేవుడు. మా దేవుని రక్షణ ముందు మనల్ని మనం రక్షించుకోవడం ఎందుకు పనికిరా? దేవుడు రక్షించే దాని ముందు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నిన్ను నువ్వు రక్షించుకునే భావం ఏదైతుందో, నిన్ను ప్రొటెక్ట్ చేసుకునే, నిన్ను నువ్వు సంరక్షించుకునే భావం ఏదైతుందో అదేమైపోవాలి. జోడ్లు విడిచిపెట్ట, జోడ్లు తీసేయ. ఎందుకంటే నిన్ను నువ్వు రక్షించుకోవాలనే భావం నీలో ఉంటే నువ్వేం చేస్తావు? దొడ్డి దారికి వెళ్తావు, తప్పటి అడుగులేస్తావు. ఎందుకు? ఎవరిని పడితే మనుషులను ఆశ్రయిస్తావు. నిన్ను రక్షించుకోవడానికి కోసము దేన్ని ఆశ్రయిస్తావు? మారిన ఆయుధాలను ఆశ్రయిస్తావు, మనుషులను ఆశ్రయిస్తావు, నీ బలాన్ని ఆశ్రయిస్తావు, నీ బుద్ధిని ఆశ్రయిస్తావు. పవిత్రులు లేన వాళ్ళు, పవిత్రులు ఉన్నారు. పవిత్రంగా ఉండలేరు వాళ్ళు, అపవిత్రులైపోతారు. అందుకే మనం పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? నన్ను ప్రొటెక్ట్ చేసేదెవరు, నన్ను కాపాడేదెవరు? సమయం వచ్చిందంటే, పోయే సమయం వచ్చిందనుకో, మరణ సమయం వచ్చిందనుకో పోతాను. సమయం వచ్చిందంటే ఏ మందులు ఆపలేవు, ఏ భార్య ఆపలేదు, ఏ భర్త ఆపలేడు, ఎవరు ఆపలేరు. అందుకే ఈరోజు నిన్ను నువ్వు రక్షించుకునే మనస్తత్వం ఏం కావాలి? అంతేగాని ఇంకేమంటే, అందుకే ఈరోజు కొంతమందికి వాక్యాలు తెలియక వీలేం చేస్తా, ఇంకా స్టార్ట్ చేస్తాం. ఏమంట? మార్షల్ ఆర్ట్. ఏమాట? మార్షల్ ఆర్ట్. నేను కూడా నేర్చుకుంటా మార్షల్ ఆర్ట్. ఎందుకంటే ఎవరన్నా వస్తే వాళ్ళ మూతలు ఏం చేస్తాను? పగలగొట్టేస్తాను. అందుకే ఏం చేస్తాను? మార్షల్ ఆర్ట్ నేర్చుకొని ఏం చేస్తాను? తెలియక, సరే తెలియనంత వరకు ఓకే, తెలిసిన తర్వాత ఏం చేయాలి? మనం ఇప్పుడు నేను నాకు మార్షల్ ఆర్ట్ లేదా కరాటీలో బ్లాక్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ ఉంటేనే నేను ఇంతవరకు ఉన్నానా? నా కరాటీ రాదు, ఏమీ రాదు. ఎవరన్నా నాలుగు దెబ్బలు కొడితే ఎట్లా ఆపుకోవాలి కూడా తెలియదు. ఇప్పటివరకు నన్ను కాపాడింది ఎవరు? మరి ఇక మీద కూడా కాపాడేది ఎవరు? సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, చిన్న అయినా, పెద్ద అయినా, అందరినీ ప్రొటెక్ట్ చేసేది ఎవరు? కాబట్టి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే మనస్సు ఏమైపోవాలి? తీసేయాలి. ఆ జోడ్లు కాళ్ళ నుంచి తీసేయాలి. పాదరక్షలు కాళ్ళ నుంచి ఏం చేయాలి? తీసేయాలి. యెహోషువా అలాగూ చేశాను. యెహోషువా చేశాడో చేయలేదా? అలాగే ఈరోజు అలాగే చేసేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా?
వీళ్ళేం చేస్తారు, మేము కాళ్ళకు చెప్పులు వేసుకుంటే మా పిల్లలకు కూడా పెద్ద పెద్ద చెప్పులు వేస్తాం. ఇంత ఇంత ఎంత పెద్ద మార్షల్ ఆర్ట్ నేర్పిస్తా, ఏం నేర్పిస్తా మార్షల్ ఆర్ట్ అనా, మార్షల్ ఆర్ట్ నేర్పి కరాటీ, కరాటీ నేర్పించేమంటావు, సెల్ఫ్ డిఫెన్స్. అందరినీ కాపాడే దేవుడు పాపం వీళ్ళ పిల్లల్ని కాపాడలేకపోతున్నాడు. సో సాడ్, బాధకరమైన విషయం. అందరినీ కాపాడుతున్నాడు కానీ వీళ్ళ పిల్లల్ని మాత్రం దేవుడు కాపాడలేకపోతున్నాడు. ఎందుకంటే దేవునికి ఆ స్తోమత లేకుండా పోయింది పాపం. అంతేనా? అందుకే ఇక్కడ ఏమిట, అందుకే ఎప్పుడేమంటే ఇక్కడ ఏమన్నా ఈ గ్రౌండ్ కొంచెం ఓపెన్గా ఉంది కానీ ఇక్కడ ఏమంటా కరాటీ నేర్పిస్తామంటే ఏం చేస్తా, విశ్వాసులు అందరి పిల్లలు పంపిస్తా, మా పిల్లలకు కూడా నేర్పించండి కరాటీ. కొన్ని రోజులు అయితే మాకు కూడా నేర్పించండి కరాటీ అంటారు. అంటే అందుకే కరాటీ నేర్చుకోవడం, కుంఫులు నేర్చుకోవడం, బాక్సింగ్ నేర్చుకోవడం, కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం, రెజ్లింగ్ నేర్చుకోవడం, తర్వాత ఇంకంటే ఇంకేదో ప్రొటెక్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏమంటా కొన్ని టిప్స్ నేర్చుకోవడం, కొన్ని టప్స్ నేర్చుకోవడం, ఏవైనా సరే అన్నీ పాపమే. అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాడు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు అన్నా, ప్రయత్నం. ముందు నేను ఎంత వెర్రుడినంటే జిమ్కి పోయి బాడీ పెంచుదిట్టా భయపడేది నా దగ్గరకు వచ్చింది. జిమ్కి పోయి ఏం చేసేది, బాడీలు పెంచేసి అంత హైట్కి తగ్గట్టు చూసి పెద్ద పెద్దోళ్ళు చూసి ఏమన్నా నీ దగ్గర రావాలంటే భయం వేస్తుందయ్యా, నేను ఈ ఆకారం ఏంది అనేది. అంటే అప్పుడు ఏం తెలుసు, బాడీ పెంచేస్తే ఏమైపోతుంది, ఎవరన్నా వస్తే రెండు గుద్దులతో ఏం చేయొచ్చు వారిని, అప్పుడు ఆ మనస్తత్వం. ఇప్పుడు ఎవరిని మనం కొట్టాల్సిన అవసరం లేదు, 10 మంది వచ్చి మనం కొట్టిపోయినా పర్వాలేదు, నన్ను కాపాడేది ఎవరు, నన్ను కాపాడేది ఎవరు, హల్లెలూయా. అందుకే ఈరోజు ఏం చేయాలంట, ఫిట్నెస్ కోసం చేసుకోవచ్చు, అది రెండో విషయం. ఫిట్నెస్ కోసం అంటే బాడీ ఫిట్నెస్ కోసం ఏం చేసుకోవచ్చు, అది రెండో విషయం అవసరాన్ని బట్టి. అందుకే ఈ రెండు విషయాలు, ఈ విషయం పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఏం తీసేయాలి ఈరోజు, ప్రార్థన అయిపోయే లోపు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన అయిపోయే లోపు ఏమిపోయాలి, పాదరక్షలన్నీ విప్పేసి పక్కన పెట్టాలి, మళ్ళీ తొడుక్కోద్ది, ఇంకా మళ్ళీ తీసి పడేసే. ప్రభు నీ పరిశుద్ధ ఆలయంగా నేను ఉంటాను, నీ పరిశుద్ధ ఆలయంగా నేను ఉంటాను. అర్థమవుతుందా, ఒక చెంప కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప, అర్థమవుతుందా, ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపిమని చెప్పింది దేవుడు మన దేవుడు. నువ్వు మార్షల్ ఆర్ట్ నేర్చుకుని ఏం చేస్తా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఏం చేస్తా, పొట్ట తిప్పేసి కాలు తిప్పేసి ఇది తిప్పేసి అది వాక్యం నెరవేరుతుందా లేకపోతే వాక్యం అతిక్రమిస్తున్నా. అందుకే సిస్టర్స్ సేవ కోసం, అందుకే కొంతమంది ఇట్లా కూడా చేయొచ్చు, ఏమంట అమ్మాయిలు సేవకు పోయినప్పుడు వాళ్ళు వీళ్ళు వస్తారు కాబట్టి ఏం చేయొచ్చు, వాళ్ళని ఎదిరించడానికి వీళ్ళకి ఏం కావాలి, దేవుడు కాపాడేంతవరకు మనమేం. అందుకే ఈరోజు ఎవరి మీద, దేవుని కాపుదల మీద డిపెండ్ అయి ఉండాలి. కానీ మన సొంత ఏమంట ప్రొటెక్షన్, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యకూడదు. నన్ను కాపాడే దేవుడు, అగ్నిలో పోయినా దేవుడు నన్ను కాపాడుతాడు, నీళ్ళల్లో పోయినా దేవుడు నన్ను కాపాడు, భూకంపాలు వచ్చినా దేవుడు నన్ను కాపాడు, సునామీలు వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడు. ఏంటంటే ఈ సముద్రం ఇక్కడ ఏమంటే ఈ బీచ్లో సునామీ వచ్చింది, సునామీ వచ్చి 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 అన్ని ఇండ్లు నింపుకొని వచ్చి నా ఇంటి దగ్గర వచ్చేసరికి అయిపోతుంది, ఆగిపోతుంది. ఎందుకు, నన్ను ప్రొటెక్ట్ చేసేది ఎవరు, సముద్రానికి సృష్టికర్త. మిగతా అన్ని ఇండ్లు మునిగిపోతాయి అనేది మునగదు, నా ఇల్లు మాత్రం దేవుని అనుమతి లేకుండా నా ఇంటి ఏమిట గడప దగ్గర కూడా రావు నీళ్ళు. అదేనా, సముద్రాన్ని చూసి భయపడతారేమో, సముద్రాన్ని చూసి నేనేం చేస్తాను, నవ్వుతాను. ఎందుకు, ఎంత పెద్ద సముద్రమైనా ఎవరికిందే, అర్థమవుతుందా. అసలు అండమాన్కి పోయేటప్పుడు అండమాన్ లేనట, మొత్తం ఐలాండ్ సముద్రం కనిపిస్తుంది పైనుంచి, అది చూస్తే మాత్రం భయం ఉన్న వాళ్ళైతే ఏమైపోవాలి, బీపీ డౌనే. అది ఎట్లా ఉంటుందండి, కింద అన్నీ నీళ్ళే, ఇది పోతుంది ఆకాశంలో, అది ఒకటేసారి నీళ్ళలో పడితే
హార్ట్ అటాక్ వస్తుంది, ఆలోచనకే హార్ట్ అటాక్ వస్తుంది. ఆ ఆలోచనకి ఏమొస్తుంది? అలాంటి పరిస్థితి. అందుకే ప్రేమిన దొరకమంటే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, నీళ్ళు నన్ను ఏం చేయలేవు, ముంచవు. ఎంత పెద్ద సముద్రమైనా నన్ను ఏం చేయదు, ముంచదు. అదే ఎంత అగ్ని, ఎంత అంటే ఎంత వేగంగా వచ్చిన అగ్ని అయినా సరే నన్ను ఏం చేయదు, కాల్చు. ఎవరు ప్రొటెక్షన్? దానికి ప్రొటెక్షన్ గురించి సమయం చెప్తాను. నేను చాలా వచనాలను ఒక్కొక్కటి 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 కొంచెం కొంచెం ఏం చేస్తా, కొంచెం కొంచెం ముడిపుతున్నా. అందుకే ఇప్పుడు ఏం తీసేయాలి? పాదరక్షలు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? మనం సంరక్షించేది ఎవరు? మనమేమై ఉన్నా పరిశుద్ధ ఆలయం. మనమేమై ఉన్నా పరిశుద్ధ ఆలయం. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇద్దరికి ఇతరులకు హాని చేసే మనసు, ఇతరులకు కీడు చేసే మనసు మనలో ఉండకు. ముప్పై నాలుగో కీర్తన పదిహేడు వచనం, ముప్పై నాలుగో కీర్తన పదిహేడు వచనం చదువుదా. నీతి మంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిని ఎవరిని అపరాధులుగా ఎంచబడరు. అవునా? చూడండి ఎంత ఉందా, దేవుని కాపుదలు ఉందా. అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దా, ఏం చేద్దా? మనల్ని మనం కాపాడుకున్నా దేవుడు మనల్ని కాపాడా. మరి నాకున్న బలం ఏం కావాలి, నాకున్న తెలివి ఏం కావాలి, మరి నన్ను నేను కాపాడుకోద్దా? అవునా కదా. కొంతమంది ఏం చేస్తారు, మీరు చాలా మైకులండి, మీరు ఇలా ఉంటే కష్టమండి. దేవునికి ఎవరు కావాలి? తెలివైన వారు కావాలి, అమాయకులు కావాలి. దేవునికి ఎవరు కావాలి? తెలివైన వారు కావాలి, అమాయకులు కావాలి. అందుకే దయచేసి ఏం కావద్దు, పాదరక్షణలో ఏం చేయాలి, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే మనసు ఏమైపోవాలి. సేవకు పోయినప్పుడు ఏమవుతుంది, సేవకు పోయినప్పుడు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వ్యతిరేకిస్తారు, నిన్ను కొట్టడానికి వస్తారు, నిన్ను చంపడానికి వస్తారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాంటి టైంలో కూడా ఏం చేస్తుంది, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం ఏమనాలి, ప్రభా నన్ను కాపాడే దేవుడు. ఇందుకు రాసింది అక్కడ, నీతి మందుకుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఎవరు ఆయన విడిపిస్తాడంట. ఒక ఎముక కూడా ఏం కాదంట, ఆయన అనుమతి లేకుండా ఒక ఎముక కూడా ఏం కాదంట. హల్లెలూయా. అందుకే ఈరోజు ఏం కావాలి, పాదరక్షలు ఏం చేయాలి, తీసేయాలి. పాదరక్షలు ఏం చేయాలి, తీసేద్దా లేకపోతే ఉంచుదామా చెప్పండి, తీసేద్దామా ఉంచుదా. సేవ చేయాలనుకున్న వారికైతే ఉండొద్దు, విశ్వాసులు అంటే తొడుక్కుంటే తొడుక్కుని కాదు, ఇష్టం అని ఏం చేస్తా. విశ్వాసులకు ఉండొద్దు, సేవ చేసే వాళ్ళకు ఉండొద్దు, కానీ ముఖ్యంగా అయితే ఎవరికి ఉండదు అసలే. అందుకే ప్రొటెక్షన్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ప్రొటెక్షన్ కోసం పంచాయతీలు పెట్టింది, ప్రొటెక్షన్ కోసం ఏం చేయడం, రాజకీయ నాయకులు లేని ఏమంటారు, అయ్యా బాబు అని బతిమలాడటం, కాలు ఏలు పట్టడం, ఇవన్నీ లేనెళ్ళి ఇవంతవు ఇవన్నీ. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి, తిద్దామా తిద్దామా, ఏం తీసేయాలి, నిన్ను నువ్వు కాపాడుకునే మనసు పోవాలి, పూర్తిగా పోవాలి. ఒకటే మాట, నన్ను రక్షించేది ఎవరు, నన్ను కాపాడేది ఎవరు, నా దేవుడు. ఉందా
ఆ సమర్పణ నా మనసు ఉంది, ఇక్కడ తలుపుతారు బాగా, తర్వాత మళ్ళీ ఏమవుతుంది బయటికి గేటు దాటగానే లేదా లేకపోతే కొంచెం అటు ఇటుగా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైపోతుంది, ఏమేసుకుంటారు. అందుకే ఎవరన్నా అంటే ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో వెంటనే, ఏదన్నా చేశారనుకో వెంటనే దానికి ప్రతిగా ఏదో ఒకటి చేయాలి. ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఎన్ని చేసినా మనం ఏం చేయదు, ఎందుకంటే మనం కాపాడేదెవరు, మనం సంరక్షించేదెవరు. చేద్దాం ప్రార్థన. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, అందరు లేచి నిలబడి, అందరు లేచి నిలబడి ఏం ప్రార్థన చేయాలి, ప్రభువా నా కాళ్ళకు నీ పాదరక్షలు తీసేస్తున్నా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే మనసును తీసేస్తున్నా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే. అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ జోడులు తీస్తేనే ఆ జోడులు మనం ఏం చేసుకున్నాం ధరించుకోగలుగుతాం. ఈ జోడు తీసేయాలా, ఈ జోడు తీస్తేనే ఆ జోడులు ఏం చేయగలుగుతాం. ఎందుకంటే సువార్త చెప్పడం అంటే ఏంటి, ప్రాణాన్ని పెట్టడం కోసం సిద్ధపడిన వారే. ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడిన వారు ఏం చేస్తారు సువార్త. చలో ప్రార్థన. హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. చేయండి ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి. పాదరక్షలను విడిచిపెట్టే మనసు నీకుందా, పాదరక్షలను విడిచిపెట్టే మనసు నీకుందా. యెహోషువ అలాగూ చేసేనని వాక్యంలో రాస్తుంది, యెహోషువ అలాగూ చేసేను. అందులో మీనింగ్కి పోతే ఇంకా లోతులోకి వెళ్తే కన్నుల్లో నీళ్లు ఏరులా పారుతాయి. ఈరోజు ఎంత వాక్యం చెప్పినా ఎంత లోతుగా చెప్పినా కూడా స్పందించని కఠిన హృదయం నీది, కఠిన హృదయం నీది. అందుకే ఎంత మంచిగా చెప్పినా సరే టైంకు లేదా టైం చూడటమో లేకపోతే ఇంకేదో కానీ స్పందించని కఠిన హృదయం. కానీ వాస్తవంగా మనం చూస్తే యెహోషువ ఎక్కడున్నా యుద్ధ రంగంలో ఉన్నా, యెహోషువా నిన్ను కాపాడుకునే మనసును విడిచిపెట్టు, నీ పాదరక్షలను విడిచిపెట్టు, నిన్ను కాపాడేది నేను, నిన్ను కాపాడేది నేను. అందుకే యెహోషువ తన నిన్ను వృద్ధాప్యంలో చనిపోయాడు, యుద్ధంలో చనిపోలేదు, యుద్ధంలో చనిపోలేదు. ఈరోజు నీ కాళ్ళకు పాద రక్షలను ధరించుకొని నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం, నిన్ను ప్రొటెక్ట్, మాటకు మాట, మాటకు మాట, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా పాత నిబంధనలో ఉన్నటువంటి నియమాన్ని బట్టి నడుచుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి చెంప మీద ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలి. దుష్టుని ఎదిరింపక్క, దుష్టుని ఎదిరింపక్క. ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చిన, చావు దెబ్బలు తినాల్సి వచ్చినా సరే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుని, ఏమనుకుంటారో అనుకొని, ఎందుకంటే నా పాదరక్షలు నేను విడిచిపెట్టేస్తాను ప్రభా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే మనసు నాకొద్దు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే మనసు నాకొద్దు, నన్ను ప్రొటెక్ట్ నువ్వే చేయి, నన్ను నీవే సంరక్షించు, నన్ను నీవే కాపాడు దేవుడవు, నన్ను కాపాడేవాడు నీవే అని నేను నమ్ముతూ ఉన్నాను. నీ ఎముక ఒక్క ఎముక కూడా విరగకుండా దేవుడు కాపాడుతాడు. అలల్లు ఎంతోమందిని దేవుడు, దేవుని సంరక్షణలో వారు లేరు కాబట్టి వారి బొక్కలు విరుగుతూ ఉన్నాయి, వారి ఎముకలు విరుగుతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగి 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 ఉన్నారు. అలల్లు అందుకే ఈరోజు సమర్పణ చేసుకో, నీతిగా న్యాయంగా సమర్పణ చేసుకో. పై పైన కాదు, ఏదో పాస్టర్ చెప్తున్నాడు కాబట్టి పెదాలు ఆడిస్తారంటే కాదు, నీ హృదయ వాంఛ దేవుడు చూస్తూ ఉన్నాడు, హృదయ వాంఛను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట ప్రార్థన చేయి, ప్రభువా ప్రభువా ఏది ఏమైనా సరే నన్ను నేను సంరక్షించుకో, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే మనసును విడిచిపెట్టేస్తాను, నా పాదాల పాదరక్షణ కోసం లేదా నా ప్రాణరక్షణ కోసం లేదా నా శరీర రక్షణ కోసం ప్రయత్నాలు చేయటం మాని నా ఆత్మ ప్రాణము శరీరాన్ని ఎదుట సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి, నన్ను సంరక్షించేవాడు నీవే. అందుకే భయపడకుడి,
అందుకేమంటున్నాడు, ఆత్మను చంపని మనుషులకు భయ ప్రాణమును అంటే శరీరమును చంపి ఆత్మను చంపని మనుషులకు భయపడకూడదు. యెహోవాకు మిక్కిలి మిక్కిలి దేవునికి మిక్కిలిగా భయపడమంటున్నా. కాబట్టి మనుషులను గూర్చిన భయం, రోగాలను గూర్చిన భయం, వ్యాధులను గూర్చిన భయం, ఎవరు ఎంతమంది వచ్చినా సరే, ఎవరు ఎన్ని చేసినా సరే, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఆయన కాపుదల ముందు ఎవ్వరు కూడా, ఆయన కాపుదల ముందు ఏ కాపుదలు కూడా లెక్కకు రాదు, ఆయన కాపుదల ముందు ఏ కాపుదలు కూడా లెక్కకు రాదు. వికారమా షందరీకర బరబ స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. తీసేద్దాం, పూర్తిగా తీసేద్దాం. రెండంచుల వాడిగల ఖడ్గం దుయ్యబడాలి. హల్లెలూయా. యెహోవా పక్షాన నుండాలి. యెహోవా పక్షాన ఉన్న సేనాధిపతి ఏమంటున్నాడు, ఇదిగో నీ ప్రాణాలు లేదా నీ శరీర అవయవాలను కాపాడుకునే ఆక రక్షలను తీసే, రక్షలను తీసే. అలాగే నువ్వు కూడా యెహోవా పక్షాన ఉన్నప్పుడు యెహోవా నిన్ను కాపాడుటకు సమర్థుడయ్యా, యెహోవా నిన్ను కాపాడుటకు సమర్థుడమ్మా. ఎందుకు నీ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీస్తున్నా, నీ శరీర అవయవాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా. ఆమేన్ తండ్రి, నీకు కొందన. చిన్న బైబుల్ క్లాస్ని ఘనంగా జయప్రదం జరిగించి ఇంతవరకు నడిపించినందుకు కొందన. మహిమా గంత నీకు ఆరోపిస్తూ చెప్పబడిన ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాల్లో నేను గట్టి ఫలింపు చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ సదాకాలం తోడే ఉండనుగాక. ఆమేన్. ప్రైస్ తండ్రి.